అంతే కాకుండా ఈటల రాజేందర్ కన్న తల్లి లాంటి పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి వచ్చినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే ఈటల రాజేందర్ 2018 ఎన్నికలలో 2018 ఎన్నికలలో నన్ను ఓడించిన కోసం ఆయన సోదరిమని గెలిపియాలని బీజేపీని ఆనాడే గెలిపియాలని बीजेपी पार्टी ने चुपदंड गेल ईन टीआरएस प्रभुत् मंत्री उड़ी नोड़ी मर अगर बोड़गे शोभा को डबूल पंपी बीजेपी पार्टी की डबूल पंपची घनता ईटल राजेन्दर दी कन्न तंड्रस कन्न तल्ली पार्टी अस दाखान वेपोट पड़ी वैच्वे ईटल राजेन्दर यह निजकवर्गा नुसावो चपाले मोटमोद ఈటల రాజేందర్ రెండు సార్లు మంత్రిగా ఉన్నా కదా ఇక్కడ మా దళిత బిడ్డలకు మా బడుగు బలైన వర్గాల బిడ్డలకు కేసీఆర్ గారు 4000 డబుల్ బెడ్ రూములు మంజూరు చేసి ఒక దళిత బడుగు బలైన వర్గాల ఒక బిడ్డ కూడా ఒక డబుల్ బెడ్ రూమ్ కూడా ఇయ్యకపోతివి నన్ను దద్దమ్మ నన్ను వెదవ అనేకంటే ముందు నువ్వు అసలు వెదవవు నువ్వు చాతగాని దద్దమ్మవు నువ్వు చవటవు నువ్వు సన్యాసివి నేను తిట్లు మొదలు పెడితే తెల్లర వరకు ఉరివేట్కొని సచ్చిపోతా బిడ్డ నీకు సంస్కారం లేదు సంస్కారహీనంగా మాట్లాడతాను ఇలా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి దళితుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఇవలా దళితులను దద్దమ్మలని చవటలని మాట్లాడుతున్నావు నోరు జాగృత పెట్టుకో ఇంకొకసారి రిపీట్ కిట్ అయితే మా దళిత బిడ్డలందరూ కూడా నీ నాలుక చీరేస్తారు ఎక్క ఊర్ల కూడా అడుగు పెట్టనియరు ఇవాల దళితులకు వ్యతిరేకమైనటువంటి పార్టీ బీజేపీ పార్టీలో చేరి ఇవాల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీలో చేరి రైతుల నడ్డి విరిచే చట్టాలను తెచ్చినటువంటి బీజేపీ పార్టీలో చేరి ఇలా రిజర్వేషన్లను రద్దుపరచాలనేటువంటి బీజేపీ పార్టీలో ను ఉండి ఇలా దళిత వ్యతిరేకి ఈటల రాజేందర్ ఇవాల దళిత బంధు పథకమే రాదని చెప్పినావు నిజామాబాద్ ఎన్నికలలో వస్తున్నాయి ఎన్నికల కోసమే వచ్చేటువంటిది ఇది రాదు ఒక్కలకో ఇద్దరికో ఇచ్చి చేతులు దులుపుకుంటాడు కేసీఆర్ అని మాట్లాడావు అరే వెదవ అరే సన్యాసి కొద్దిగా మతి పెట్టుకొని మనసు పెట్టుకొని మాట్లాడని గతంలోనే ప్రెస్ మీట్ లో చేయాలని చెప్పినా ఈటల రాజేందర్ అనేటువంటికి మతి భ్రమించింది ఎర్రగడ్డ హాస్పిటల్ లో జాయిన్ చేయాలని ఆనాడే చెప్పినా నేను సార్ నిజంగా ఇప్పటికైనా తీసుకుపోయి చక్కగా ఎర్రగడ్డ హాస్పిటల్ లో చేస్తేనే ఆయన దగ్గర బాగుపడతది మెదడు మోకాళ్ళలోకి వచ్చేసింది మెదడు మోకాళ్ళకి వచ్చింది మోకాళ్ళలో ఉన్నటువంటి దా మెదడులో ఆపరేషన్ చేయాలనే ప్రయత్నం కూడా ఇది జరిగింది ఇదంతా తెలుసు ఇలా దళిత బంధు నువ్వు చేయబెట్టే వస్తదని మళ్ళీ చెప్తాను दलित बंधु राटल राजेन्दर मिस्टर ईटल राजेन्दर ओल्लू दगर पेको ओल्लू दगर पेको माला दलित कनबड़रा नीक दलित मीदने विधवल दद्दमे चातगा दलित दी दलित जाति समस्ता नी अहंकार नी बल तो माटड़ बिड हुजराबाद प्रजु నిన్ను కర్రు గాల్చి వాత పెడతారు బిడ్డ అంతరాన్ని తుక్కి పారేస్తారు బిడ్డ ఏం మాట్లాడుతున్నావు ఒక దళిత ఎమ్మెల్యేలను పట్టుకొని జాగృత దళిత బంధు పథకాన్ని రాదన్నావు ఇయ్యను ఇలా మళ్ళీ నేను చేయబట్టే ఇస్తారన్నాడు అంటాను ఏం మాట్లాడుతున్నావు బిడ్డ రాజేందర్ నువ్వు ఇవాళ నువ్వు మాట్లాడితే నువ్వు అడిగితే కేసీఆర్ గారు ఇయ్యలే బిడ్డ బీజేపీ పార్టీలు అడిగితే ఇయ్యలే ఏనాడు పోయినా ఫిబ్రవరి మాసంలో దళిత ఎంపవర్మెంట్ స్కీమ్ ని తీసుకొచ్చినాం ఆనాడే 1000 కోట్లు ఈ బడ్జెట్ లో పెట్టినాం ఇది ఈ దళిత బంధు అమలు కావాలి నియోజకవర్గం అంటే 17 ఏళ్ళు పడతదన్నో 17 ఏళ్ళు పడతది ఇది ఒక రోజుతో అయ్యేది కాదు నేను ఆర్థిక శాఖ మంత్రిని చేసినా నాకు తెలుసు పూర్తిగా ఇది అమలు అయ్యేది కాదు పథకం అన్నో ప్రతి అర్హుడైనటువంటి ప్రతి దళిత పండగ కేసీఆర్ గారు ఆనాడే స్పష్టం చేసిండు మంత్రి మల్లారెడ్డి లాంటి వాళ్ళు రైతు బంధు పేరుతోటి సంవత్సరానికి 60 లక్షలు
నాలుగేళ్లలో 2.5 కోట్లు ఈ కేసీఆర్ గారు వారికి కట్టబెట్టిండు. రాష్ట్ర ప్రజల యొక్క కష్టార్జితం ప్రభుత్వానికి ఆదాయంగా